డిసెంబర్లో సూర్యపేట ఖమ్మం హైవే ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సూర్యపేట జిల్లా టేకమట్ల నుంచి ఈ హైవే ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు సూర్యపేట ఊర్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఖమ్మం చేరుకోవచ్చు. కూసుమంచి మండలంలోని రాజుపేట, జుజులరావుపేట, నేలకొండపల్లి, నేలపట్ల వైపు అండర్ పాసింగ్ రోడ్లు ఏర్పాటయ్యాయి. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ వెల్లడిస్తున్నారు. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు రెయిన్బవ్లు పనిచేస్తున్నారు. వందలాది కార్మికులు నిర్మాణ పనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణంతో భూముల రెక్కల ధరలు వచ్చాయి. ఎకరా భూమికి గతంలో 20 లక్షల నుంచి 25 లక్షల ధర పలికేది. ఇప్పుడు ఆ ధర 1.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు పలుకుతున్నది. రహదారి ఆనుకుని ఉన్న భూములకు ఎక్కువగా, సర్వీస్ రోడ్లకు లోపల ఉన్న భూములకు కాస్త ధర తక్కువగా ఉంది. సూర్యపేట జిల్లాలోని పిల్లలవరం నుంచి చివెంల వరకు బైపాస్ నిర్మించగా అక్కడి నుంచి చివెంల, మోతే, నాయకన్గూడెం, పాలేరు, కూసుమంచి, జీల చెరువు, పొన్నెకల్లు వరకు 58.63 కిలోమీటర్ల 4 లైన్ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పాలేరు జలాశయం వద్ద బైపాస్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పనులు ఈ ఏడాది జూన్ నాటికే పూర్తి కావాల్సి ఉండగా కోవిడ్, వర్షాల కారణంగా కాస్త జాప్యం జరిగింది. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని జాతీయ రహదారి అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఖమ్మం నుండి సూర్యపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. సూర్యపేట హైవే ఎక్కి కొంత దూరం వెళ్ళాక యూటర్న్ తీసుకుని హైదరాబాద్కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఇండికేషన్స్ పెద్దగా లేవు. యూటర్న్ తీసుకోవడం కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. అక్కడ ఏదైనా బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రయాణికులు భావిస్తున్నారు.